ప్రపంచంలోనే ఎన్నో రకాల జాతుల పక్షులు పుడుతూ ఉంటాయి. కొన్ని పక్షులు అమాయకంగా ఉంటాయి, వాటిని చూస్తే మన ఇళ్లలో పెంచుకోవాలి అనిపిస్తుంది. కానీ కొన్ని పక్షులు చూడడానికి ఎంత అందంగా అమాయకంగా ఉంటాయో అంతకన్నా చాలా క్రూరంగా ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం వేసేలా ఉంటాయి. ఈ పక్షిని చూడండి, ఎంత ముద్దొస్తుంది కదా. కానీ మనిషి పక్షిని ముట్టుకుంటే చాలు, చనిపోతాడు. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈగల్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అతి వేగంగా ఎగరడంలోనూ వేటాడడంలోనూ ప్రపంచంలోనే చాలా పేరు పొందాయి. ఎందుకంటే ఈగల్స్ వేటాడే పద్ధతి మిగతా పక్షుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈగల్స్ చిన్న పక్షులు జంతువులనే కాకుండా పెద్ద జీవులైన గొర్రెలు మేకల మీద కూడా దాడి చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు ఈగల్స్ గొర్రెల్ని మేకల్ని గాల్లోకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి కింద పడేస్తూ ఉంటాయి. అలా ఎందుకు చేస్తాయో మీకు ఎవరికైనా తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి, వీడియోలో మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలోనే టాప్ మోస్ట్ డేంజరస్ బర్డ్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చూశాక మీకు కూడా ఈ పక్షుల దగ్గరికి వెళ్ళాలి అంటే భయం వేస్తుంది. వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మీకు అనిమల్స్ గురించి ఇలాంటి నాలెడ్జింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవడం ఇష్టమైతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వరల్డ్ టాప్ 10 మోస్ట్ డేంజరస్ పక్షుల గురించి తెలుసుకుందాం. లిస్ట్ లో నెంబర్ 10 ఈగల్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది, ఈ ఈగల్స్ మేఘాల పైన ఎగురుతాయి, అదే గద్దలు మేఘాల పైన ఎగురుతాయి. అంతేకాకుండా అంత ఎత్తు నుంచి కూడా భూమి మీద ఉండే జీవులని స్పష్టంగా చూడగలవు. ఈగల్స్ గాల్లో ఎగురుతున్నప్పుడు గంటకి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. పక్షుల్లో రాజు ఏది అంటే గరుడ పక్షి అని మన పురాణాలు చెప్తున్నాయి కదా, ఆ గరుడ పక్షినే ఈగల్ అంటారు. ఈగల్ వేటాడే పద్ధతి ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, ఇది తన శరీర బరువు కంటే పెద్ద జీవులను కూడా గాల్లోకి తీసుకుపోయి అక్కడ నుంచి నేల మీద పడేస్తాయి. ఈగల్స్ ఎక్కువగా కొండల్లో ఉండే గొర్రెల్ని మేకల్ని గాల్లోకి తీసుకుపోయి నేల మీద పడేయడం చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. అవి అలా ఎందుకు చేస్తాయంటే, గాల్లో ఎత్తు నుంచి కింద పడేయడం వల్ల ఆ జీవి తొందరగా చనిపోతుంది. అందుకోసమే ఈగల్స్ అవి వేటాడే జీవులని గాల్లోకి తీసుకుపోయి కింద పడేస్తాయి. చనిపోయిన జీవిని హాయిగా ఏ ఇబ్బంది లేకుండా తింటాయి. నెంబర్ 9 ఆఫ్రికన్ ఆస్ట్రిచ్. ఈ పక్షి ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన పక్షుల్లో ఒకటి. ఈ పక్షి 8 అడుగుల ఎత్తు, 200 కిలోల వరకు బరువు పెరుగుతుంది. ఈ పక్షి కనుక మనిషి మీద కూర్చుంటే ఊపిరాడక చనిపోతారు. సామాన్యంగా ఈ పక్షులు ఎవరికి హాని కలిగించవు. ఒకవేళ వీటి జోలికి వెళ్తే మాత్రం వెంటాడి వెంటాడి మరీ చంపేస్తాయి. ఈ పక్షుల ముక్కు ఎంత గట్టిగా ఉంటుంది అంటే, ముక్కుతో మనిషి తల మీద కానీ కొడితే మనిషి తల సులభంగా పగిలిపోతుంది. ఈ పక్షుల ముక్కు మాత్రమే కాదు, వాటి కాళ్ళు కూడా చాలా గట్టిగా ఉంటాయి. ఆఫ్ఘన్ ఆస్ట్రిచ్కి ప్రపంచంలోనే అతి వేగంగా పరిగెత్తే పక్షి అనే రికార్డు కూడా ఉంది. నెంబర్ 8 పితోహుయ్. ఇదో భూతలే ఉంది కదా. ఫ్రెండ్స్, ఈ పక్షి ప్రపంచంలోనే విషపూరితమైన పక్షుల్లో ఒకటి. ఒకవేళ మనిషి కనుక ఈ పక్షిని ముట్టుకుంటే చనిపోతారు. ఎందుకంటే ఈ పక్షి రెక్కల్లో న్యూరోటాక్సిక్ విషం అనేది ఉంటుంది. ఈ పక్షులు చిన్నగా ఉన్నప్పుడు వాటికి విషం అనేది ఉండదు, కానీ అవి పెరుగుతున్న కొద్దీ అవి తీసుకునే ప్రత్యేకమైన ఆహారం వల్ల వాటి శరీరంలో విషం అనేది తయారవుతూ ఉంటుంది. అందువల్ల మిగతా ఏ జీవులైనా వేరే పక్షులైనా ఈ పక్షులను వేటాడడానికి భయపడతాయి. 1971లో మొదటిసారిగా ఒక సైంటిస్ట్ ఈ పక్షిని చూసినప్పుడు అందంగా ఉంది అని చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ పక్షి వెంటనే దాని ముక్కుతో అతని వేలి మీద గాయం చేసింది. కానీ అతను దాన్ని సీరియస్గా తీసుకోలేదు. కొద్దిసేపటికి అతని నోట్లో నుంచి నురగలు వచ్చి కింద పడిపోయాడు. అదృష్టం బాగుండి సైంటిస్ట్ ని తొందరగా హాస్పిటల్కి తీసుకుపోవడం వల్ల ప్రాణాలు పోకుండా కాపాడగలిగారు. లేదంటే సైంటిస్ట్ కి అదే అడవిలో పాడ కట్టేసేవారు. నెంబర్ 7 సౌతర్న్ జెయింట్ పెట్రిల్. ఫ్రెండ్స్, ఇది సముద్ర తీరంలో ఉండే ప్రమాదకరమైన పక్షి. ఎందుకంటే ఈ పక్షి వేరే జీవులు చనిపోయాక కాకుండా బతికుండగానే వాటిని పీక్కొని తింటూ ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పక్షి ఎంత ప్రమాదకరమైనదో. సాధారణంగా ఈ పక్షులు సముద్ర తీరంలో మాత్రమే వేటాడతాయి. వీటికి ఉన్న బలమైన ముక్కు వల్ల ఇవి వేరే జీవులని సులభంగా చంపి తినేస్తాయి. ఈ పక్షులు ఎక్కువగా పెంగ్విన్లను వేటాడుతాయి. వీటికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ పక్షులు ఒంటరిగా వేటాడవు, ఎప్పుడూ గుంపుగా కలిసి వేటాడతాయి. ఈ పక్షులు వీటిని నీటి బయటే కాదు, నీటి లోపల కూడా చాలా వేగంగా ఈదుతూ వాటి ఆహారాన్ని వేటాడగలవు. నెంబర్ 6 వైట్ పెలికాన్.
ఈ వైట్ పెలికాన్ చూడడానికి చాలా అందంగా ముద్దుగా ఉంటుంది, కానీ దాని మొహం చూసి మోసపోకండి. ఎందుకంటే ఈ పక్షులు వాటి ఆహారమైన వేరే పక్షులను వేటాడడంలో వెరైటీగా ఉంటాయి. ఈ పక్షుల కింది దవడలో సంచి లాంటి భాగం ఉంటుంది, అది స్ట్రెచబుల్ లాగా సాగుతూ ఉంటుంది. దానివల్ల ఒకేసారి ఎక్కువ చేపలను పట్టుకోవడానికి వీలవుతుంది. దానివల్ల ఈ పక్షులు పెద్ద పక్షులను కూడా చాలా సులభంగా వేటాడగలుగుతాయి. ఈ పక్షుల గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవి చూడడానికి అమాయకంగా ఉంటాయి. ఆ అమాయకత్వాన్ని యూజ్ చేసుకొని ఇవి మిగతా పక్షుల దగ్గరికి వెళ్తూ ఉంటాయి. వేరే పక్షులు వీటిని చూసినప్పుడు ఇవి చాలా అమాయకంగా ఉన్నాయి, వీటి వల్ల మనకు ప్రమాదం లేదు అని అవి అనుకుంటాయి. అలా అనుకున్నప్పుడు వాటిని నమ్మించి సులభంగా పట్టుకొని మింగేస్తాయి. వేరే పక్షులు ఒక్కసారి గనక ఈ పక్షి నోట్లోకి వెళ్తే ఆ సంచి లాంటి భాగంలో నొక్కేసి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. తర్వాత వాటిని అలాగే పూర్తిగా మింగేస్తుంది. ఈ పక్షి బయటికి కనిపించే అంత అమాయకమైనది మాత్రం కాదు, చాలా క్రూరమైనది. నెంబర్ 5, సీగుల్. ఈ పక్షులు సముద్ర తీరంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి చాలా అమాయకంగా ఉంటాయి, కానీ ఇవి బయటికి కనిపించే అంత అమాయకమైనవి మాత్రం కావు. ఎందుకంటే ఇవి వేరే పక్షులని బతికుండగానే మింగేస్తాయి. ఒక్క పక్షులనే కాదు, ఏది దొరికితే దాన్నే మింగేస్తాయి. ఎలుకలు, ఉడతలు, పక్షులు, పావురాలు ఇలా ఏది దొరికినా కానీ వాటిని చంపేసి మింగేస్తుంది. ఈ పక్షులు వేటాడ పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి నీటి లోపల కాదు బయట కూడా వేటాడగలవు. ఈ వీడియోలో చూడండి, ఈ పక్షులు నీటి బయట ఎంత సింపుల్గా దాని చుట్టుపక్కల ఉన్న పావురాలను వేటాడాలని చూస్తుందో. దీని నోటికి పావురం దొరకగానే నీటిలోకి తీసుకువెళ్ళి నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ఆ పక్షికి ఉన్న బలమంతా దాని ముక్కులోనే ఉంటుంది. వేటాడడానికి, ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ముక్కును ఎక్కువగా వాడుతూ ఉంటుంది. ఏదైనా ఈ పక్షి సీగుల నోటికి చిక్కింది అంటే ఇంకా దాని ప్రాణాలని వదలాల్సిందే. ఈ సీగుల గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇవి గాల్లో ఒక పక్షి పైన ఇంకో పక్షి నిలబడి ఎగురుతూ షో చేస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఇలా గాల్లో ఒకదాని మీద మరొకటి నిలబడి షో చేసే పక్షులను ఎప్పుడైనా చూసారా? కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెంబర్ 4, ఈము. ఈ పక్షి ఆస్ట్రేలియాకు చెందింది. ఆస్ట్రేలియాలోని అత్యంత ప్రమాదకరమైన పక్షుల్లో ఒకటిగా నిలిచింది. ఈ పక్షులు 5 అడుగుల ఎత్తు 50 నుంచి 80 కిలోల వరకు బరువు పెరుగుతాయి. సహజంగా ఈ పక్షులు చాలా శాంతంగా ఉంటాయి, కానీ వీటికి తిక్కర అయ్యిందంటే దుమ్ము లేపేస్తాయి. ఈ పక్షుల గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీటిని గనక మన దగ్గరికి రప్పించుకోవాలి అనుకుంటే తల చేతులు కిందకి పెట్టేసి కాళ్ళు పైన గాల్లో కదిలిస్తూ ఉంటే అవి మన దగ్గరికి వస్తాయి. ఒకవేళ మనం కాళ్ళు కదపడం మానేసినా కానీ, ఒక నిలబడినా కానీ అవి భయపడి పారిపోతాయి. వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చాలా సున్నితంగా ఉంటాయి, కోపం వస్తే మాత్రం తాట తీస్తాయి. నెంబర్ 3, రెడ్ టెయిల్ హాక్. తెల్ల రెక్కలు కలిగిన ఈగల్ నార్త్ అమెరికాలో ఎక్కువగా ఉంటుంది. సామాన్యంగా ఈగల్స్ 2 నుంచి 4 కిలోల బరువు, 1 నుంచి 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వీడియో ప్రారంభంలో ఈగల్స్ గొర్రెల్ని గాల్లోకి తీసుకెళ్లి చంపేసి తింటాయని చెప్పాను కదా, ఇవి కొంచెం చిన్న సైజులో ఉంటాయి. ఇవి వేటాడే పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పటిదాకా మీరు ఈగల్స్ భూమి మీద మరియు నీటిలో వేటాడేటప్పుడే చూసి ఉంటారు, కానీ ఈ రెడ్ టెయిల్ హాక్ మాత్రం గాల్లో ఉండే పక్షులను, గబ్బిలాలను వేటాడుతూ ఉంటుంది. ఈ పక్షికి చూపు మాత్రమే కాదు, వినికిడి శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పక్షి ఉన్న చోట ఏదైనా ఎలుక కానీ తొండ కానీ ఉంటే ఆ సౌండ్ విని వాటిపైన క్షణంలో దాడి చేసి చంపేస్తుంది. ఈ పక్షి కళ్ళ ముందు గనక ఏదైనా పక్షి గాల్లో ఎగిరితే దాని ప్రాణాలని గాల్లో కలిపేస్తుంది. నెంబర్ 2, గ్రేట్ హార్న్ వోల్. ఈ గుడ్లగూబ మిగిలిన గుడ్లగూబల కన్నా పెద్దగా ఉంటుంది. ఇది చాలా నిశ్శబ్దంగా వేటాడుతుంది. భూమి మీద ఉన్న అన్ని పక్షుల జాతుల్లోనూ కేవలం గుడ్లగూబ ఎగిరినప్పుడు మాత్రమే వాటి రెక్కల సౌండ్ అనేది రాదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గుడ్లగూబ చాలా సులభంగా వేటాడుతూ ఉంటుంది. ఈ గుడ్లగూబ ఎంత ప్రమాదకరమైనదంటే దీని సైజుకు సమానంగా ఉండే పిల్లులను కూడా క్షణాల్లో చంపేస్తుంది. ఈ గుడ్లగూబను చూస్తే దాని చెవులు పైకి నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి అవి చెవులు కావు, వాటి ఈకలు మనకి చెవుల్లాగా కనిపిస్తాయి. ఈ గుడ్లగూబను గనక ఏదైనా జీవి వేటాడడానికి వస్తే దాని రెక్కలు ఇలా తెరిచి శరీరాన్ని పెద్దగా కనిపించేలా చేసి వేటాడడానికి వచ్చిన జీవులను భయపెడుతుంది, తనను తాను కాపాడుకుంటుంది. మన లిస్టులో నెంబర్ 1, క్యాసోవారి. ఫ్రెండ్స్, ఆస్ట్రిచ్ లాగా కనిపించే ఈ పక్షి ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైనది. దీని సైజు మరియు కాళ్ళు అచ్చు ఆస్ట్రిచ్ లాగానే ఉంటాయి. ఈ పక్షులు వేటాడే పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. ఆస్ట్రిచ్ కావాలని ఎవరి మీద దాడి చేయవు, కానీ ఈ క్యాసోవారి మాత్రం తీటకు అందరి మీద పడి పొడుస్తూ ఉంటుంది. ఈ పక్షి కాళ్ళు ఎంత గట్టిగా ఉంటాయంటే దీని కాళ్ళతో మనిషిని గనక తన్నితే మనిషి ఎముకలు ఈజీగా విరిగిపోతాయి. ఈ పక్షులు గుడ్లు పదిగే సమయంలో చాలా అగ్రెసివ్గా ఉంటాయి, అంటే చాలా కోపంగా ఉంటాయి.
ఒకవేళ వీటి గుడ్లు ఉన్న ప్రదేశాల్లోకి మనుషులు గాని వేరే జీవులు గనుక వస్తే వాళ్ళని అసలు వదిలిపెట్టకుండా వెంటాడి మరీ చంపుతుంది. ఈ పక్షులు గంటకి 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి. అంతేకాకుండా 2 మీటర్ల వరకు జంప్ చేయగలవు. ఈ పక్షులకి కొంచెం సిగ్గు ఎక్కువే, అందుకే అవి అడవిలో ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన టాప్ 10 మోస్ట్ డేంజరస్ పక్షులలో ఏ పక్షి మీకు ప్రమాదకరంగా అనిపించింది? ఎప్పుడైనా మీరు గద్దలు నీటిలో ఉండే పాముల్ని వేటాడేటప్పుడు చూసారా లేదా? కింద ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇవాళకి వీడియో ఇంతే గైస్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి నాలెడ్జింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తెలియడం కోసం వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.